ఒకవేళ సాయి చంద్కు మిట్టపల్లి సురేందర్ గా మీరు మీ ట్రిబ్యూట్ చేస్తూ ఒక పాటను పాడాలనుకుంటే ఆ పాట తొలి వెలుగు ప్రేక్షకుల కోసం. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాల ఇచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. ప్రాణం పణంగా పెట్టి కన్న తల్లిని, పంచ ప్రాణాలు నా మీద పెట్టుకున్న నాన్నని, ఆట పాటల్లో తోడు ఉండే అన్నని, అల్లారు ముద్దుల బంగారు చెల్లిని, ప్రాణం ఉన్నంత వరకు వీడరానివి, ప్రాణం ఉన్నంత వరకు వీడరానివి, ప్రాణమెళ్ళిపోతుంటే నాకు తోడురానివి. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాల ఇచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. మిట్టపల్లి సురేందర్ గా అలాగే మీ చుట్టూన్నటువంటి దాదాపు వేలాది మంది కళాకారుల నుంచి సాయి చంద్ కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? మా అందరికంటే ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఒక మాటలో మొత్తం చెప్పే సాయి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ సార్ కానీ, సుమన్ అన్న కానీ, హరీష్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ ఎవరు సాయి కుటుంబాన్ని అస్సలు మర్చిపోరు. సాయి కుటుంబాన్ని వదిలేది ప్రభుత్వం, గుర్తుపెట్టుకో ఫస్ట్. కళాకారులం ఎప్పుడూ మర్చిపోం. కళాకారులం ఎప్పుడూ సాయి కుటుంబానికి దూరంగా అస్సలు ఎవరు ఉన్నాం. అందరం కలిసే ఉంటాం, కలుపుకొని ఉంటాం. చివరిగా చెప్పండి, అంతిమ సంస్కారాల విషయంలో కూడా చాలా వరకు ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అధికారిక లాంఛనాలతో చేయలేదు, సాయన్న విషయంలో కూడా చేయలేదు, ఇక్కడ కూడా చేయలేదు అన్నట్టు. సోదర నీకు మాట చెప్తాను, చెప్పండి. రాజు ఎవరు? రాజు ఉన్నాడా లేదా అక్కడ? ఖచ్చితంగా వచ్చిండు. ఇంకేం కావాలి బ్రదర్? రాజా దిగి వచ్చిండట్రా, ఇంకేం కావాలి చెప్పండి. సీఎం గారు వచ్చి స్వయంగా కుటుంబంతో కూర్చొని ఆయన ఏడ్చినాయా? అవును, ఇంకేం కావాలి నీకు? అంతమంది కళాకారులు నాకు తెలిసి ఏ కళాకారుని అంతిమయాత్రలో లేరు. అంతమంది కళాకారులు అందరున్నారు అక్కడ, అందరు. నాకు తెలిసి ఒక గాయకుడు చనిపోతే, ఒక కళాకారుడు చనిపోతే ఇన్ని వేల మంది ఎక్కడ లేరు. 6 కిలోమీటర్లు అంత ఓపికగా నడిచి వచ్చిన దానికంటే ఇంకా లాంఛనం ఏముంటుంది అంతకంటే? ప్రజలు ఇచ్చిన లాంఛనం కంటే ఇంకేం కావాలి? సార్ వచ్చిండు, ప్రజలు వచ్చిండు, అందరూ మొత్తం క్యాబినెట్ అంతా కూడా అక్కడే ఉంది. గాల్లో పోయే 2 బుల్లెట్ల గురించి ఎందుకు బ్రదర్? ఒకవేళ రాతి బొమ్మల్లోన పాటను సాయి చంద్కు అనువయించి పాడాలనుకుంటే, సాయి చంద్కు ట్రిబ్యూట్ చేయాలనుకుంటే? వద్దు.